మామూలుగానండి, పూర్వం రోజుల నుంచి పుల్ల మజ్జిగ, పుల్లట్లు, సద్దన్నం ఇవన్నీ ఆ రోజు దొరక్క తిన్నారనుకున్నాం. అదొక కారణం. దానితో పాటు ఇండైరెక్ట్ గా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి ఏర్పాట్లు మన పెద్దలు పూర్వీకుల నుంచి ఆచారాలు వచ్చాయన్నమాట. పొలో పెట్టినప్పుడు ఆ పిండిలో ఉపయోగపడే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. అంటే ఉప్పుడుకుప్పుడు రుబ్బి ఫ్రెష్ పిండితో అట్లేసుకోవటం అంత పొంగవు, అంత గుల్లరావు, అంత రుచి ఉండవు, కానీ లాభాలు కూడా తక్కువ. అదే పిండిని 5-6 గంటలు, 4 గంటలు, కొన్ని 6-7 గంటలు నిల్వ ఉంచిన తర్వాత వేసుకుంటే మాత్రం బ్యాక్టీరియాలు ఉపయోగపడే పెరుగుతాయి. దానివల్ల అన్ని లాభాలు రక్షణ వ్యవస్థకు చేకూరుతాయి అన్నమాట. నూనె లేకుండా చూడటానికి మామూలు పుల్లట్లు ఎట్లా ఉంటాయి, మన పుల్లట్లు అట్లాగా వస్తాయి చూడండి, రంధ్రాలు పడి కలర్ఫుల్ గా ఎట్లా ఉంటాయి చూడండి. పుల్లట్లు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ముడి బియ్యం 1 కప్, పుల్ల మజ్జిగ 1 కప్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 కప్, మెంతులు 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్. పుల్లట్లు తయారు చేయడానికి మనం తెల్లటి బియ్యం బదులుగా ముడి బియ్యాన్నే ఇక్కడ తీసుకున్నాం. ఆ బియ్యాన్ని ముందుగా నీళ్లు పోసి బాగా కడిగి వేసుకుని ఆ నీళ్లను వాడ్చేసి ఇందులో మెంతులు కూడా మనం తీసుకున్నాం. ఈ బియ్యంలోనే ఇప్పుడు మెంతులు వేసాం కాబట్టి అవి కూడా కడిగేసుకుని నీళ్లను వాడ్చేసాం. పుల్ల మజ్జిగ పోసి బియ్యాన్ని నానబెట్టాం. ఎందుకంటే మనం రేపు ఉదయం పుల్లట్లు తినాలంటే ఈ రోజు ఉదయమే సుమారుగా ఈవినింగ్ వరకు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ నానిన పుల్ల మజ్జిగలో బియ్యాన్ని తీసుకొచ్చి మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి. ఆ పిండిని మరి పుల్లట్లు రావాలంటే పులవాలి కాబట్టి అది ఈవినింగ్ నుంచి రేపు ఉదయం వరకు సుమారుగా 8-10 గంటలు అలాగే ఉంచుకుంటే ఆ పిండిలో ఉపయోగపడే సూక్ష్మజీవులు ఎసురోఫిలస్ బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియాలు, బిఫిడో బ్యాక్టీరియం అనే బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. కాస్త నాన్ స్టిక్ పాత్ర పెట్టి దానిపైన పుల్లట్లు పిండి వేసి పైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అట్లా వేసేసుకుని పుల్లట్లు కాల్చుకుంటాం. ఇందులో చట్నీ కోసం సింపుల్గా పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని మిక్సీ జార్లో వేసాం. వేపించిన వేరుశనగ పప్పులు 1/4 చెక్క 1/2 కప్ తీసుకుని వేసాం. కొత్తిమీర, పెరుగు ఇవి వేసేసి చట్నీ గ్రైండ్ చేసుకున్నాం. పుల్లట్లో మీకు ఏదైనా చట్నీ బాగుంటుంది, సింపుల్గా చేసుకునే ఈ చట్నీ కాంబినేషన్ బాగుంటుందని చూపించడం జరిగింది. ప్రేగులకి పుల్లట్లు మంచిదే, కానీ మరీ పులుపు ఎక్కువైనప్పుడు గ్యాస్ ఎక్కువ వచ్చి కడుపు గడిబిజీ అయిపోతుంది. కాబట్టి పులిస్తే మంచిదన్నారని ఇయ్యాల పిండి రుబ్బి ఎల్లుండి అవటాలలో ఉండేస్తే అది మరీ ఎక్కువైపోతుంది. అలాంటిది లేకుండా నైట్ రుబ్బేసిన పిండి రేపొద్దుటి వరకు అట్టు పెట్టేసుకోవటం, అయితే ఉదయం రుబ్బితే సాయంకాలం వేసుకోవటం, ఆ మోతాదు వరకు పొలవటం ఆరోగ్యానికి మంచిదని మీరు గ్రహించగలరు.